హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు క్లచ్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాను. బేసిక్గా మనకు చాలా బైక్స్కి అయితే పికప్ ప్రాబ్లం ఉంటుంది. క్లచ్ అడ్జస్ట్ చేయడం వల్ల పికప్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఈ బైక్ అయితే అసలు పికప్ అనేది లేదు. ఇది పల్సర్ 150. దీనికి ఇప్పుడు నేను పికప్ ఇంక్రీజ్ చేస్తాను, క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసి చూద్దాం అది ఎలాగో. ఫస్ట్ అయితే ఈ నట్ అయితే లూజ్ చేయండి. ఇది మనకి 12 నెంబర్ నట్టు. పల్సర్ 150లో మనకు 12 నెంబర్ నట్టు ఉంటుంది. ఫస్ట్ ఈ నట్ని అయితే లూజ్ చేసుకోండి. ఈ 2 నాట్స్ అయితే ఫస్ట్ లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత క్లచ్ పట్టుకోండి. క్లచ్ పట్టుకున్న తర్వాత ఈ నట్ని అయితే టైట్ చేయండి. మనకి టైట్ ఫిట్టింగ్ ఏం చేయొద్దండి, ఇది జస్ట్ అలా టైట్ చేయండి కొంచెం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్, మనం దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను. ఈ నట్ని అయితే ఫస్ట్ లూజ్ చేయండి. లూజ్ చేసిన తర్వాత ఈ నట్ కూడా లూజ్ చేయండి. తర్వాత క్లచ్ పట్టుకోండి. క్లచ్ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ నట్ని అయితే టైట్ చేసేయండి. ఎక్కువ టైట్ చేయదండి, లైట్గా టైట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మనకి పికప్ బాగుంటుంది బైక్కి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, దీని పికప్ అయితే ఇంక్రీజ్ అయ్యింది. చూపిస్తాను నేను మీకు. యాక్చువల్గా దీనికి అసలు పికప్ లేదు ఫ్రెండ్స్. క్లచ్ అడ్జస్ట్ చేయడం వల్ల అయితే దీనికి పికప్ ఇంక్రీజ్ అయ్యింది. ఇలా క్లచ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనకి బేసిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ.